हाई फ्रेंड्स, वेलकम बैक टू ना लाइफ स्टाइल ब्लॉग्स। नैन स्वप्न एला अंदर ने चला बहुत बहुत मनस्फूर्ति को वीडियो वर्षाकाल मन की फुड ईटम्स अभी पड़वक कोई जाग्रतलते मन की इंट्लो किचन ईटम्स अच्छे पड़वक उन्मा इंक अभी अने कोई वीडियो षेर वीडियो लास्ट वरकू चूँ नचते लाइक चेक शेर चेक कामेंटी सब्सक्राइब चुस्क मर्चिपुद्ध सब्सक्राइब चुस्को पक्ने बेल सिंबल ऐक्टिवेट नीने वीडियो पेटना वैंने नोटिफिकेशन अच्छे वस्तु मैं लेटकों वीडियो वेल्पदा मन बैठ नीचे बिस्कट्स यानी स्नाक्स अवी उठा कदा मिक्चर अलावीस मन पैके ओपन अवी पाड़पताएन अलाका उंटे अभी सारी अभी पैकेट बउल का मन की मूत पेकने वीलुला बउल तीसको बउल का यदा प्लास्टिक भी का मन स्टील भी का अलावना दाँटे मतम टिश्यू पेपर्स अदरचन टिश्यू पेपर्स अच्छे पटेसि तरवा देंटे इप्ड बिस्कट्स का मन की मिक्चर का इंकेवना स्नाक्स उठाई कदा अभी पाड़पू उ मेतगावक उ इला टिश्यू पेपर पेटे इलाइटम्स अटेसि इलाे दाँटे कोई पंचदार चले दाद मूत का पेटे मन के रोजलना स्नाक्स अच्छे पाड़ो मन की वर्षाकाले वर्षाई मन की गाली तेम एक्वे वाल किचन ईटम्स अच्छे एक्व पाड़पत उन्मा वर्षाकाल मन इवन पाड़पि पड़े उठा अला वेस्ट का उसे मन इंटे कोई जाग्रतलते चालू। नेक्स्ट इंपॉर्टेंट मन कोई काफी पड़ी शनगपिंडी उप्पु अलांटि वाटिल्लो वाटर अवन्नी वच्चेस्तायि कदा अलांटि वच्चिनप्पुडु एंटंटे कोई इवि सिल्का जेल पैकेट्स दोरुकुतायि मन शूस कानी चप्पल्स कानी एमैना तीसुकुन्नप्पुडु आ बॉक्सेस लो सिल्का जेल पैकेट्स उंटायि चूडंडि अवि तीसुकोनि पैन काफी पड़ी डब्बा कानी उप्पु डब्बा कानी मनकि शनगपिंडी उंडे डब्बा कानी पैन टैप चेयालन्नमाट अंटे दान्नि దన్నట్లా దాని ఫిక్స్ చేయాలన్నమాట పైన మూతకి అలా పెట్టేస్తే మనకి అవి అయితే పాడవకుండా ఉంటాయి। నెక్స్ట్ ఏంటంటే మనం బయట పప్పులు గాని మసాలాలు గాని ఎక్కువ పాడవుతుంటాయి కదా దానికి సింపుల్ చిట్కా ఏంటంటే ఇప్పుడు కందిపప్పు మన మసాలాలు ఏవైనా కూడా ఒక టిష్యూ పేపర్ తీసుకోండి దానిలో ఒక టేబుల్ స్పూన్ బియ్యం తీసుకోండి మనం నార్మల్ గా ఇంట్లో ఉండే బియ్యమే అన్నమాట ఆ బియ్యం తీసేసుకొని దాన్ని చుట్టేసేయాలి ఇట్లా ప్యాకింగ్ లాగా చేసేయాలన్నమాట ఇలా చేసి రబ్ చేసి ఇప్పుడు మనం పప్పుల డబ్బాలో కాని మసాలా డబ్బాల్లో కాని ఇలా పెట్టేస్తే ఇవైతే పాడవకుండా ఉంటాయన్నమాట। ఇవి కొన్ని టిప్స్ అన్నమాట ఇవి మనకి ఇంట్లో కిచెన్ లో యూస్ అయ్యేయి ట్రై చేసి చూడండి। నెక్స్ట్ ఏంటంటే మనకి పంచదార ఇవన్నీ మన వాటర్ అట్లా వచ్చేస్తుంటాయి కదా తేమ వల్ల అట్లా కాకుండా ఉండాలంటే పంచదార ఒక డబ్బాలో వేసుకొని దానిలో కొన్ని లవంగాలు అయితే వేసుకోవాలి। లవంగాలు వేసుకుంటే దానిలో చీమలు రావు పంచదారలోకి ప్లస్ ఏంటంటే దానిలోకి వాటర్ వచ్చి మనకి పంచదార చెడిపోకుండా ఉంటుంది వర్షాకాలంలో। నేనైతే కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే పాటిస్తూ ఉంటాను అవి మీలో ఎవరికైనా షేర్ యూస్ అవుతాయని మీతో షేర్ చేస్తున్నాను। ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఇంకా సండే అని చెప్పేసి మటన్ తెప్పించుకున్నానండి మటన్ నాన్ వెజ్ తిని కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా మళ్ళీ నవరాత్రులు అని చెప్పేసి తర్వాత ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి ఏం తినలేదు ఏం తెచ్చుకోలేదు అందుకని చెప్పేసి ఈరోజు మటన్ అయితే తెప్పించాను దానిలో ఒక చిన్న లివర్ పీస్ అయితే తీసుకొచ్చారనమాట అవి ఏంటంటే మా వైదంశి కొంచెం ఈ మధ్య కొంచెం దానిలో ఉండే లివర్ అలాంటివి కొంచెం రైస్లో పెట్టేస్తే తింటూ ఉంది ఎప్పుడైతే ఒక హాఫ్ కేజీ తెప్పించుకున్నాను సరిపోతుంది అని చెప్పేసి అవన్నీ వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను। నాకు మటన్ కర్రీ చేయడము చాలా ఈజీ అనండి నేను చాలా ఈజీగానే చేసుకుంటాను। ఇంకా ఏంటంటే ఇప్పుడు మటన్ అన్ని కడిగి పెట్టాను కదా నెక్స్ట్ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను। యాక్చువల్గా నేను ఏంటంటే ఈరోజు బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందన్నమాట ఇంకా వేదాంశి లేచి తనకి స్నానం అయ్యన్నీ చేయించేసరికి లేట్ అయిపోయింది ఇప్పుడు బిర్యానీ పెట్టుకుంటే చాలా టైం అవుతుందని చెప్పేసి ఇంకా నేను ఇంకా బిర్యానీ అయితే పెట్టుకోలేదు ఊరికే కర్రీ నేను చేస్తున్నాను। నెక్స్ట్ ఇవి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత మూవీకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము దేవరా మూవీకి అందుకని చెప్పేసి
ఇంకా బిర్యానీ అయితే పెట్టుకోలేదు, ఇంకా నా మామూలు కర్రీయే చేస్తున్నాను. కడిగి పెట్టుకున్నాను కదా మటన్, దానిలో కొంచెం సాల్ట్ పసుపు కారము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు పెరుగు అవి వేస్తున్నాను. పెరుగు ఏంటంటే నేను యాక్చువల్గా ఇంట్లో తోడు పెట్టేస్తాను, కాకపోతే ఇంకా సరిపోదని చెప్పేసి ఈరోజు ఒక చిన్న ప్యాకెట్ అయితే బయట తెప్పించాను అనమాట. దీనిలో కొంచెం ఆయిల్ వేయాలి. మనకి మటన్ త్వరగా ఉడకాలంటే మనకి బొప్పాయి ఆకులు ఉంటాయి చూడండి, బొప్పాయి ఆకులు కానీ పచ్చి బొప్పాయి కాయే తీసుకొస్తాం కదా, ఆ ముక్కలు కానీ వేసేస్తే మనకి మటన్ చాలా త్వరగా ఉడుకుతుంది నాకు ఈ మధ్యనే తెలిసింది, కానీ ఇంకా ప్రాక్టికల్గా అయితే యూజ్ చేయలేదు. ఇవన్నీ వేసేసి కలిపేసి పెట్టాను. నేను అల్లమెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఎప్పుడు చేసి పెట్టుకుంటాను కానీ ఈరోజు అయిపోయిందనమాట, ఊరి నుంచి వచ్చాను కదా ఇంకా టైం లేక చేయలేదు, చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత నేను ఇవన్నీ కుక్కర్లో వేసేసుకుంటున్నాను. దీనిలో కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నా కూడా మటన్ త్వరగా ఉడుకుతుందండి. ఎంత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా బేకింగ్ సోడా వేసుకుంటే చాలు. దీన్ని ఇప్పుడు అన్నీ కలిపేశాను కదా మూత పెట్టేసి, దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేశాను. నెక్స్ట్ ప్యారలల్గా ఏంటంటే రైస్ కూడా నేను రైస్ కుక్కర్లోనే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఇంకా వేదాంశి కోసం అని చెప్పేసి రసం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే మటన్ అంతా ఉడికిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వేదాంశి కోసం రసం అనమాట, ఇంకా చింతపండు ముందే నానపెట్టేసుకున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, అక్క వేదాంశికి రసం ఎలా పెడతావు అని చెప్పేసి. ఏం లేదండి, నేను చాలా సింపుల్గానే పెడతాను. ఇంకా అది ఇంకా స్టవ్ వెలిగించుకుని బౌల్లో కొంచెం ఆయిల్ కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయలు టమాటా ఒక చిన్న ఎండుమిర్చి వేసుకుంటాను. ఇవన్నీ వేసుకుని ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు రసం అయితే వేస్తాను అనమాట. ఇది ఏంటంటే నేను చెప్తాను ఈ ప్రాసెస్. అయితే చిన్నపిల్లలకి మనకి ఎక్కువ ఘాటు లేకుండా అట్లా పిల్లలు చాలా ఇష్టంగా రసమన్నం తినేలాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చెప్తాను. ఈ లోపు ఏంటంటే నేను మటన్కి పోపు అయితే వేసేసుకుంటున్నాను, ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకున్నాను కదా అవన్నీ వేసేసుకుంటున్నాను అనమాట. ఇది అయ్యేసరికి ఈ మటన్ అయితే నేను ఒక నాకు మెత్తగానే ఉంది, ఒక నేను 3 విజిల్స్లోనే నాకు ఉడికిపోతుంది. నేను ఎక్కువ టైం అయితే పెట్టను, అందరూ 4-5 విజిల్స్ అట్లా పెడతారంట. కొంచెం ముదురుది అలా అయితే కొంచెం ఎక్కువే టైం పడుతుంది. నేనైతే 3 విజిల్స్ పెడతాను. మళ్ళీ మనం ఇట్లా మళ్ళీ బాయిల్ చేస్తాం కదా ఎలాగో కొంచెం బాయిల్ చేస్తాం కదా అని చెప్పేసి ఇప్పుడు ఉల్లిపాయ అయితే వేగేసరికి లోపు చూడండి మటన్ ఉడికిందో లేదో చూస్తున్నాను. పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందనమాట. నేను కరెక్ట్గా 3 విజిల్స్కి వచ్చే 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి పక్కన పెట్టేస్తాను. అలాగా దానిలో ఉండే ఆ టెంపరేచర్కి మళ్ళీ ఇంకొంచెం ఉడుకుతుంది కదా గట్లా అనమాట. దీనికి ఇప్పుడు ఏంటంటే మటన్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వెల్లుల్లిపాయలు అల్లము జీడిపప్పులు అయితే కొంచెం వేసుకున్నానండి, ఎందుకంటే మటన్లో కొంచెం నాకు రోజు కారం ఎక్కువైపోయింది అనమాట, తినలేమని చెప్పేసి కొన్ని జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసాను. దీనిలో ఇంకా ధనియాలు కొంచెం ఎండు కొబ్బరి వేస్తే మటన్ టేస్ట్ అయితే నాకు బాగా నచ్చుతుంది అనమాట, అందుకని కొంచెం ఎండు కొబ్బరి అయితే వేస్తాను. కొన్ని లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అవన్నీ వేస్తాను. అవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. కొన్ని టమాటా కూడా వేసుకొని టమాటా అన్నీ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత నేను మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్ని అయితే వేసుకోవాలి. మనకి మటన్ కర్రీ టేస్ట్ బాగుండాలంటే కొంచెం ఏంటంటే ఇది మసాలా కొంచెం ఎక్కువసేపు బాయిల్ అవ్వాలన్నమాట, కొంచెం టైం పడుతుంది. దీంట్లోంచి మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది అన్నమాట, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ ఇదంతా అయిపోయాక ఈలోపు రసంకైతే ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి పెట్టేసుకుంటా, రసం కూడా చేసేసుకుంటా. రైస్ ఆల్రెడీ అయిపోయింది. ఇదన్నీ అయిపోయిన తర్వాత మటన్ వేసేసానమాట. నేను ఒక్కొక్కసారి ఏంటంటే నాన్ వెజ్లో నేను కొత్తిమీర పుదీనా కూడా మనం మసాలాలో వేసేసి గ్రైండ్ చేస్తూ ఉంటాను, అలా వేసినా కూడా బాగుంటుంది టేస్ట్. అయితే నాకు ఆ కొత్తిమీర పుదీనా టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది అనమాట. దీనిలో ఇప్పుడు సాల్ట్ అయితే సరిపోలేదు, ఇంకొంచెం సాల్ట్ అయితే వేసాను. మాకు హాఫ్ కేజీ ఏదైనా హాఫ్ కేజీ అయితే మాకు ఎక్కువ అండి, మేమంతా
ఒక పూట తింటాం, తర్వాత పూట మేము ఎక్కువ తినలేమన్నమాట. అందుకని ఎప్పుడు మేము చికెన్ కూడా చాలా తక్కువే తెప్పించుకున్నా. చికెన్ అయితే నేను 400 grams అలానే తెప్పించుకుంటాను. మటన్ అయితే కొంచెం అయిపోతుంది, కానీ చికెన్ అయితే అది కూడా అయిపోదు అనమాట. ఫిష్ అలాంటివి అయితే కొంచెం ఎక్కువే తెప్పించుకుంటాను, ఎందుకంటే నెక్స్ట్ డే కూడా ఉంటుంది కదా అనేసి. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇంక దీని మీద మూత పెట్టుకొని ఇదైతే బాయిల్ చేసుకోవాలని బాయిల్ చేసుకుంటాను. ఇదైతే కొంచెం టైం పడుతుంది కదా, ఇది బాయిల్ అయ్యేలోపు. నెక్స్ట్ రసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను చెప్పాను కదా, పోపు అన్నీ వేసుకున్నానని చెప్పి అది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. ఈ చింతపండు ఏంటంటే నేను కొంచెం పుల్లగానే వేసుకుంటానండి, రసం అంటే కొంచెం పులుపు ఉంటేనే కదా టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకా రసం పొడి అలాంటివన్నీ చాలా తక్కువే వాడతాను. ఇంక నేను ఇంక ఇట్లా వేసాను కదా, దీనిలో కొంచెం సాల్ట్ పసుపు వేస్తాను. నేను మిరియాల పొడి మాత్రమే వేస్తానండి, కొంచెం మళ్ళీ ఎండుమిర్చి అట్లా వేయను, పిల్లలకి డైజెషన్ అలా బాగవుతుంది అని చెప్పేసి. నేను ఇంకా రసంలో ఏం చేస్తానంటే కందిపప్పు బాయిల్ చేసుకొని 1 tablespoon అయితే వేస్తానండి పిల్లలు, ఎందుకంటే వేదాంశి నాకు కొంచెం ఈ రసము ఇవి పప్పు అన్నీ ఉంటాయి కదా, కొంచెం నెయ్యి వేసి పెడితే తను కొంచెం బాగా ఇష్టంగా తింటుందని చెప్పేసి నేను కొంచెం కందిపప్పు అయితే బాయిల్ చేసుకున్నది రసంలో వేసుకుంటాను. అప్పుడు టేస్ట్ బాగుంది, పిల్లలకి మనకి పెట్టడానికి కొంచెం ప్రోటీన్స్ అవన్నీ వస్తాయి కదా అని చెప్పేసి కందిపప్పు మళ్ళీ సపరేట్గా వేస్తే తినదు అని చెప్పేసి నేను ఇలా వేస్తాను. లాస్ట్లో ఏంటంటే కొంచెం మిరియాల పొడి మాత్రమే వేస్తానండి, ఇంకా సపరేట్గా నేను ఇంకా ఇంకేమీ వేయను అనమాట. ఇంకట్లా వేదాంశికి అయితే నేను రసం ప్రిపేర్ చేస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అనమాట, వాళ్ళ కోసం అని చెప్పేసి రసం నేను వేదాంశికి ఎలా పెడతాను అనేది ఈరోజు వీడియో అయితే తీశాను. చూడండి రసం అయితే ఇంకా కొంచెం టైం అయితే రెండు బాయిల్ అయిపోతాయి. రసం టేస్ట్ బాగా రావాలంటే రసంని కొంచెం సేపు మాత్రమే బాయిల్ చేసుకోవాలండి, ఎక్కువసేపు బాయిల్ చేసుకుంటే రసం టేస్ట్ మొత్తం పోతుంది. ఇక్కడైతే మటన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది, రసం కూడా అయిపోయింది అనమాట, రైస్ అయిపోయింది. ఇంక తినేసి ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ అయితే మూవీకి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకొచ్చి కూడా చాలా రోజులైంది కానీ వెళ్ళడానికి కుదరలేదన్నమాట. అంతేనండి ఈరోజు వీడియో. సండే మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవే, మా సండే అయితే ఇలా జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.